శ్రీకాకుళం జిల్లా రాయదుర్గం పట్టణంలో ఎన్ఐఏ తనిఖీలు చేపట్టింది. వేణుగోపాలస్వామి వీధిలో ఉన్న అబ్దుల్లా ఇంట్లో ఎన్ఐఏ పోలీసులు తనిఖీలు చేస్తారు. తెల్లవారుజామున 6 గంటల నుంచి కేంద్ర పోలీసుల బృందం అబ్దుల్లా ఇంటిని చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు. అబ్దుల్లా రిటైర్డ్ ప్రధాన ఉపాధ్యాయుడు కాగా సుహిల్, మతిన్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు సుహిల్ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తున్నాడు. ఇక 3 నెలలుగా వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఇంట్లో నుంచే విధులు నిర్వహిస్తున్నాడు. అయితే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ బృందం రాయదుర్గంలో అబ్దుల్లా ఇంట్లో తెల్లవారుజామునిచ్చే తనిఖీలు నిర్వహించడంపై పెను దుమారం రేపింది. సుహిల్కు ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్నాయనే ఆరోపణలపై పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. సోహిల్ ఫోన్ కాల్ రికార్డ్స్ డేటా స్వాధీనం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సోహిల్ ఇంట్లో నుంచి పోలీస్ స్టేషన్కు తరలించారు. రాయదుర్గం పోలీస్ స్టేషన్లో విచారణ కొనసాగుతోంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా ఏపీ బ్యూరో చీఫ్ రాజు జాయిన్ అవుతున్నారు. రాజు, ఈ ఉగ్రవాద సంస్థలో సంబంధించి సంబంధాలు ఉన్నాయని ఇప్పుడు ఆల్రెడీ అనంతపురంలో పెద్ద దుమారం రేగుతోంది, అసలు ఏంటి పూర్తి ఇన్ఫర్మేషన్ చెప్పండి. ఉగ్రవాద సంస్థ సంబంధాలు ఉన్నాయని చెప్పేసి ఆరోపణ లేదు. అనంతపురం జిల్లా రాయదుర్గం టౌన్లో ఉన్నటువంటి వేణుగోపాల్ స్వామి వీధిలో ఉన్న అఖిల్ అనేటటువంటి ఒక రిటైర్డ్ హెడ్ మాస్టర్ లో ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తున్నటువంటి వాళ్ళ ఉదయం 6 గంటల నుంచి ఎన్ఐఏ సంబంధించినటువంటి బృందం అబ్దుల్లా ఇంటిని చుట్టుముట్టారు. అంతేకాకుండా ఆయన ఇంట్లోకి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అభ్యర్థి తీసుకుని ప్రస్తుతాన్ని విచారిస్తూ ఉన్నట్టు పరిస్థితి తెలుస్తుంది. అయితే ఆయన కొడుకులైనటువంటి సుశీల్, మతిన్ అనేటువంటి ఇద్దరు కూడా ఇద్దరు కొడుకులు ఉన్నారు. అందులో పెద్ద అబ్బాయి బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసేవాడు. అయితే 3 నెలల నుంచి కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంట్లో నుంచే విధులు నిర్వహిస్తున్న పరిస్థితి. అయితే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఆ బృందం ప్రశాంతి ఆ తనిఖీలు చేస్తూ ఉన్నటువంటి విషయం తీవ్ర డిమాండ్ రేపు తీసుకుంది. ఎందుకంటే సాఫ్ట్వేర్ ఉద్యోగం అనేటువంటి సుహిల్కు ఉగ్రవాద సంస్థ సంబంధాలు ఉన్నాయనేటువంటి ఆరోపణల మీద ప్రస్తుతానికి పోలీసులు తనిఖీ చేస్తున్నారని చెప్పేసి తెలుస్తున్న పరిస్థితి. ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఉద్యోగం అన్నటువంటి సోహిల్ ఫోన్ కాల్ రికార్డ్స్ డేటాను పోలీసులు స్వాధీనం చేస్తున్నారు. అంతేకాకుండా ఆ సాఫ్ట్వేర్ సోహిల్ ఉన్నటువంటి ఇంటి నుంచి పోలీస్ స్టేషన్ కి ఆయన తరలించి ప్రస్తుతానికి రాజకీయ పోలీస్ స్టేషన్ లో విచారణ కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఎన్ఐఏ వచ్చినటువంటి సమాచారం మేరకు ముఖ్యంగా ఈ సోహిల్ తో పాటు కొంతమందికి ఉగ్రవాద సంస్థలతో లింకులు ఉన్నాయని చెప్పేసి ఎన్ఐఏ గుర్తించింది. ప్రాథమికంగా నిర్ధారించుకున్న తర్వాత ప్రస్తుతానికి ఆయన కాల్ చేశాను. అంతేకాకుండా ఆయన సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా అనంతపురం వచ్చినటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతానికి అనంతపురంలో ఎన్ఐఏ సేవలతో ఒక రంగం చెప్పాలంటే ఆ ప్రాంతం కూడా ఇరుకుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎప్పుడు ప్రశాంతంగా ఉన్నటువంటి అనంతపూర్ లాంటి ప్రాంతాల్లో ఎన్ఐఏ సోదాలు చేయడం అనేది నిజంగా ఇక్కడ ఒక ఆందోళన దగ్గర తీసుకున్నటువంటి అంశం అని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రాజు. ఓం శ్రీ ట్రావెల్స్.